ఆదివారం ఆగస్టు 3, 1884. సమయం 2:00 కావస్తోంది. శ్రీరామకృష్ణ భోజనానంతరం భక్తులతో సంభాషిస్తున్నారు. నిన్నటి దినం ఆయన సురేంద్ర ఇంటికి వెళ్ళారు. అక్కడ శశిధర్ కొందరు భక్తులు వచ్చి ఆయన్ను దర్శించుకున్నారు. నేడు శివపూర్ నుండి బావుల్ శాఖకు చెందిన భక్త బృందం, భవానీపూర్ భక్తులు వచ్చి ఉన్నారు. రాఖాల్, లాటు, హరీష్లు ఈ మధ్యన ఇక్కడే ఉంటున్నారు. బలరాం మాలు కూడా గదిలో ఉన్నారు. శివపూర్కు చెందిన భక్తులను ఉద్దేశిస్తూ శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. ఆయన భక్తులతో, మనస్సు గనక కామినీ కాంచనాల్లో నిలిచి ఉన్నట్లయితే యోగం సిద్ధించదు. సాధారణ జీవుల మనస్సు లింగ అపాన నాభి ప్రదేశాల్లో ఉంటుంది. తీవ్రంగా సాధనలు చేసిన తర్వాత కుండలిని శక్తి జాగృతమవుతుంది. ఇడ, పింగళ, సుషుమ్న అని 3 నాడులు ఉన్నాయి. సుషుమ్న నాడిలో 6 పద్మాలు ఉన్నాయి. అన్నిటికంటే క్రింద ఉన్న పద్మాన్ని మూలాధారం అంటారు. దానిపైన ఉన్న పద్మాలను స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అంటారు. వీటినే షట్చక్రాలు అంటారు. కుండలిని శక్తి జాగృతమైనప్పుడు అది మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం ఈ 3 పద్మాలన్నిటినీ క్రమంగా దాటి హృదయంలోని అనాహత పద్మంలో నెలకొంటుంది. మనస్సు లింగ అపాన నాభి ప్రదేశాల నుండి పైకి వెళ్ళినప్పుడు జ్యోతి దర్శనం కలుగుతుంది. సాధకుడు ఆ జ్యోతిని దర్శించి ఆశ్చర్యం పొందుతాడు. ఇదేమిటి ఇదేమిటి అని ప్రశ్నించుకుంటారు. షట్చక్రాలను భేదించిన పిదప కుండలిని శక్తి సహస్రార పద్మాన్ని చేరుకుంటుంది. అప్పుడు సాధకుడు సమాధి స్థితి పొందుతాడు. వేదాలు ఈ చక్రాలను భూమి అని పేర్కొంటాయి. ఈ విధంగా 7 భూములు ఉన్నాయి. హృదయం చతుర్థ భూమి. హృదయస్థానంలోని అనాహత పద్మంలో 12 దళాలు ఉంటాయి. విశుద్ధ చక్రం 5వ భూమి. కుండలిని ఈ చక్రాన్ని చేరుకున్నప్పుడు మనస్సు కేవలం భగవత్ ప్రసంగాలు వినటానికి, మాట్లాడటానికి మాత్రమే వ్యాకులత చెందుతుంది. ఈ చక్రం యొక్క స్థానం కంఠం. అది 16 దళాల పద్మం. కుండలిని ఈ చక్రాన్ని చేరినప్పుడు ఆ వ్యక్తి ముందు విషయ వస్తువుల గురించి, కామినీ కాంచనాల గురించి మాట్లాడితే అతడు ఎంతో వ్యధకు లోనవుతాడు. అటువంటి మాటలు మాట్లాడిన పక్షంలో అతడు అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. అటు తర్వాత ఉన్నది 6వ భూమి, ఆజ్ఞాచక్రం. ఇది 2 దళాల పద్మం. కుండలిని శక్తి అక్కడికి చేరుకున్నప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. సహస్రారంలో సచ్చిదానంద శివుడు ఉన్నాడు. ఆయన శక్తితో సంయోగం చెందుతాడు. అది శివశక్తుల సంయోగం. కుండలిని సహస్రారాన్ని చేరుకున్నప్పుడు సమాధి స్థితి ఏర్పడుతుంది. అప్పుడు అతడికి ఏమాత్రం బాహ్యస్పృహ ఉండదు. అటుపై దేహాన్ని నిలుపుకోలేడు. నోట పాలు పోసినా బయటకు వచ్చేస్తాయి. ఈ స్థితిలో ఉన్నట్లయితే 21 రోజుల్లో మరణం సంభవిస్తుంది. కాలాపానీకి వెళ్ళిన ఓడ తిరిగి రాదు. ఈశ్వరకోటికి చెందినవారు, అవతార పురుషులు మొదలైన వారు ఈ సమాధి స్థితి నుండి కిందికి దిగిరాగలరు. వారు భక్తిని ఆశ్రయించుకుని భక్తుల సాంగత్యంలో గడపాలని కోరుకుంటారు. అందువల్లనే దిగిరాగలరు. లోకులకు ఉపదేశించే నిమిత్తం వారు తమలో విద్య నేను, భక్తుడి నేను అని నిలుపుకుంటారు. వారి స్థితి 6వ, 7వ భూముల మధ్య అటు ఇటు చేసే నౌకా విహారం లాంటిది. సమాధి స్థితి పొందిన పిదప కొంతమంది విద్యా నేను తమ ఇచ్చ మేరకే ఉంచుకుంటారు. ఆ నేను ఎటువంటి బంధనాన్ని కలిగించదు. అది కేవలం నీటి మీద గీచిన గీత లాంటిది. హనుమంతుడు సాకార నిరాకారాలు రెంటినీ సాక్షాత్కరించుకున్న పిదప దాసుడి నేను నిలుపుకున్నాడు. నారదాది మహర్షులు అంటే సనక, సనందన, సనాతన, సనత్కుమారుల వంటి వారు బ్రహ్మజ్ఞానం పొందిన పిదప దాసుడి నేను, భక్తుడి నేను అని నిలుపుకున్నారు. వీరు పెద్ద ఓడలాంటి వారు. వీరు తాము స్వయంగా తరించడమే కాక ఇంకా అనేక మందిని తరింపజేస్తారు. పరమహంసలో నిరాకారవాదులు ఉంటారు, సాకారవాదులు ఉంటారు.
నిరాకారవాదులంటే త్రైలింగ స్వామి లాంటి వారు. ఆయన లాంటి పరమహంసలు కేవలం తమ శ్రేయస్సు గురించే ఆలోచిస్తారు. వారికి తాము గమ్యాన్ని చేరుకుంటే చాలు, దాంతోనే సంతుష్టులైపోతారు. సాకారవాదులు బ్రహ్మజ్ఞానం పొందిన పిదపు కూడా లోకులకు ఉపదేశించే నిమిత్తం భక్తిని ఆధారంగా చేసుకుని జీవిస్తారు. వారు నిండు కొండ లాంటి వారు, దానిలోని నీటిని వేరే పాత్రల్లోకి కూడా పోయవచ్చు. వీరు భగవంతుని సాక్షాత్కరించుకోవడానికి తాము చేసిన సాధనలన్నింటినీ లోకుల హితం కోరి వారికి ఉపదేశిస్తారు. త్రాగే నీటి కోసం ఎవరైనా పలుగు పారలు పుచ్చుకుని ఎంతో శ్రమ కోర్చి బావి తవ్వారనుకుందాం. బావి తవ్వటం పూర్తయిన తర్వాత కొంతమంది పలుగు పారలను బావిలోకి విసిరేస్తారు. అయితే మరికొందరు అవి ఇతరులకు ఉపకరిస్తాయనే ఉద్దేశంతో వాటిని బావి గట్టు మీదనే ఉంచుతారు. కొందరు చాటుగా మామిడి పండు తిని మూత తుడుచుకుంటారు. మరికొందరు మామిడి పండును ఇతరులతో కలిసి పంచుకుంటారు. అదేవిధంగా కొందరు మహాపురుషులు ఇతరుల సహాయార్థం పాటుపడతారు. భక్తుల సాంగత్యంలో భగవదానందాన్ని అనుభవింపగోరతారు. నేను చక్కెర తినటానికి ఇష్టపడతాను కానీ చక్కెరలా మారిపోవాలని కాదు. గోపికలకు కూడా బ్రహ్మజ్ఞానం కలిగింది. అయితే వారు బ్రహ్మజ్ఞానాన్ని కోరుకునేవారు కారు. వారు వాత్సల్య, సఖ్య, మధుర లేక దాసీభావాల్లో భగవంతునితో సంయోగం చెందగోరారు. శివపూర్ భక్తులు తంబూరా పుచ్చుకుని తత్వాలు పాడసాగారు. మేము పాపులము, మమ్మల్ని ఉద్ధరించమంటూ పాడుతున్నారు. శ్రీరామకృష్ణుల భక్తులతో భయం కనబరుస్తూ భగవంతుణ్ణి ప్రార్థించటం ప్రవర్తకుల పద్ధతి. ఆయన్ను ప్రాప్తించుకునే పాటలు పాడండి, భగవదానందాన్ని గురించి పాడండి ఇలా అంటూ రాకాలతో, ఆ రోజు నవీన్ నియోగి ఇంట్లో పాడిన పాటలు ఎంత బాగున్నాయో కదా. బ్రహ్మానందపు మధుమత్తతలో మత్తిలు చుండవే ఓ మనస, కేవలం అశాంతి గురించిన మాటల ప్రస్తావన బాగుండదు. భగవంతునితోనూ భగవదానందంతోనూ ఉన్మత్తులు కావాలి. అయ్యా మీరు ఒక పాట పాడరా అన్నాడు శివపూర్ భక్తుడు. నేనేం పాడను, సరే భావం కలిగినప్పుడు పాడతానులే అన్నారు శ్రీరామకృష్ణులు. కొద్దిసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు పాడటం మొదలుపెట్టారు. పాడుతున్నప్పుడు ఆయన దృష్టి ఊర్ధ్వాభిముఖమై ఉంది. అదిగో గోరా ప్రేమానంద తరంగములందు మునింగెను విశ్వం బెల్లను, అందు మునింగి ఆనందమందన డెందమాతురమందు చున్నది, గోరా ప్రేమానంద తరంగములందు మునింగెను విశ్వం బెల్లను, గౌరవర్ణుడౌ గౌరాంగునియా గౌరవమే నన్ కబళించె సఖ, గోరా ప్రేమానంద తరంగములందు మునింగెను విశ్వం బెల్లను, భావపంకంబున బద్ధులైన మన నీవుల కీర్చుచునింత ప్రేమతో, ఎవరింత మన వేదనల్గని కలవరమందును గౌరాంగునివలే, గోరా ప్రేమానంద తరంగములందు మునింగెను విశ్వం బెల్లను, అందు మునింగి ఆనందమందనాడందమాతురత చెందుచున్నది. ఆ తరువాత మునుగవే లోతుకు మునుగవే మనస అనే పాటను, సాధ్యమేనా శ్యామదర్శనం ప్రతివారికి అనే పాటను, నల్లని దౌనా మానసమధూపము ఉల్లాసం పొగ లాగివేయబడే అనే పాటను, ఏమిటే ఈ కీలు బొమ్మ అనే పాటను శ్రీరామకృష్ణులు పాడారు. ఆఖరి పాట పాడుతూ శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులయ్యారు. భక్తులందరూ అవాక్కయ్య ఆయన్ను చూస్తున్నారు.
కాసేపటికి కొద్దిగా బాహ్యస్పృహ కలిగిన పితప ఆయన జగజ్జనయునితో సంభాషించసాగారు. అమ్మా, పైనుండి క్రిందికి దిగిరా అన్నారు. సప్తమ భూమి అయిన సహస్రారం నుండి క్రిందికి దిగిరమ్మని సూచిస్తున్నారో ఏమో. ఆయన సంభాషణ ఇంకా ఇలా కొనసాగింది. అమ్మా, నన్ను యాతన పెట్టవద్దు, నిశ్చలంగా కూర్చో అమ్మా. ఎవరికి ఎలాంటి సంస్కారాలు ఉన్నాయో అలాగే జరుగుతుంది. నేను మాత్రం ఏం చెప్పాను? వివేక వైరాగ్యాలు లేకుండా ఏది సాధ్యం కాదు. తరువాత ఆయన బాహ్య చైతన్యంలోకి వచ్చి తమ అమృతవచనాలు కొనసాగించారు. వైరాగ్యంలో పలు రకాలు ఉన్నాయి. ఒకటి మర్కట వైరాగ్యం, సంసార దావాగ్నిలో దహించుకుపోగా ఏర్పడే వైరాగ్యం. ఆ వైరాగ్యం ఎక్కువ కాలం నిలబడదు. మరొకటి యథార్థమైన వైరాగ్యం కూడా ఉంది. దేనికి లోటు లేదు, అన్నీ చక్కగా అమిరి ఉన్నాయి. అయినప్పటికీ ఇదంతా మిథ్యే అన్న బోధ కలుగుతుంది. వైరాగ్యం ఒక్కసారిగా కలగదు, సమయం ఆసన్నం కాకుండా జనించదు. అయితే ఒక విషయం, వైరాగ్యం గురించి వింటూ ఉండటం మంచిది. సమయం వచ్చినప్పుడు అవును దీని గురించి విని ఉన్నానే అన్న భావం ఉత్పన్నమవుతుంది. మరో మాట, ఈ విషయాలన్నిటి గురించి వినగా వినగా విషయవాసనలు క్రమంగా అడుగంటుతాయి. మధు త్రాగిన వాడికి ఆ మత్తు దిగిపోవాలంటే కొద్ది కొద్దిగా బియ్యపు గడుగు త్రాగించవలసి ఉంటుంది. అప్పుడు క్రమేణా మత్తు తగ్గుముఖం పడుతుంది. జ్ఞానోపలబ్ధి పొందగల అధికారులు బహు అరుదు. గీతలో ఇలా చెప్పబడింది, వేలాది మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను పొందాలని కోరుకుంటాడు. మళ్ళీ అలా కోరుకునే వేలాది మందిలో ఏ ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. మనుష్యానాం సహస్రేషు ఖచ్చిత్ యతతి సిద్ధయే అన్నాడు ఒక భక్తుడు. మరల శ్రీరామకృష్ణుడు, సంసారం పట్ల అనురక్తి ఎంత మేరకు తగ్గితే అదే మేరకు జ్ఞానం కూడా అధికరిస్తుంది. అనురక్తి అంటే కామిని కాంచనాల పట్ల అనురక్తి. ప్రేమ అందరికీ కలగదు. చైతన్యదేవులకు ప్రేమ కలిగింది. జీవునికి మహా అయితే భావానుభూతి కలుగుతుంది. ఈశ్వర కోటికి చెందిన వారికి మాత్రమే, అవతార పురుషుల వంటి వారికి మాత్రమే ప్రేమ జనిస్తుంది. ప్రేమ కలిగితే సంసారం మిథ్యగా గోచరిస్తుంది. ఆ ప్రేమ ఎటువంటిదంటే, అది జనించిన వ్యక్తి మనిషి ఎంతో ప్రియంగా భావించే తన దేహాన్ని కూడా మర్చిపోతాడు. ఒక పారసీక పుస్తకంలో ఇలా ఉంది, చర్మం లోపల మాంసం, మాంసం లోపల ఎముకలు, ఎముకల్లో మజ్జ, ఇంకా దీని తర్వాత ఏమేమి ఉన్నాయో తెలియదు. వీటన్నిటికంటే లోపల ఉన్నది ప్రేమ. ప్రేమతో మనిషి స్నిగ్ధంగా, కోమలంగా రూపొందుతాడు. ప్రేమ కారణంగా కృష్ణుడు త్రిభంగి అయ్యాడు. ప్రేమ ద్వారా సచ్చిదానందుణ్ణి బంధించగలిగే రజ్జువు దొరుకుతుంది. ఆయన్ని దర్శించాలంటే దాన్ని పట్టుకు లాగితే చాలు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన నీకు దర్శనమిస్తాడు. భక్తి పరిపక్వమైతే భావం కలుగుతుంది. భావం కలిగితే ఆ వ్యక్తి సచ్చిదానందుణ్ణి గురించి యోచిస్తూ నిశ్చేష్టుడైపోతాడు. జీవులు చేరుకోగలిగేది ఇంతవరకు మాత్రమే. మళ్ళీ భావం పరిపక్వమైతే మహాభావం, ప్రేమ కలుగుతాయి. ఇది పచ్చిగా ఉన్న మామిడి పండు, బాగా మాగి ఉన్న మామిడి పండు మధ్య ఉన్న వ్యత్యాసం లాంటిది. శుద్ధ భక్తియే సారం, తక్కినదంతా మిథ్యే. నారదుడు స్తోత్రపాఠాలతో స్తుతించాక శ్రీరాముడు అతన్ని వరం కోరుకోమన్నాడు. నారదుడు శుద్ధ భక్తిని కోరుకుని ఇలా అన్నాడు, ప్రభో, నీ భువనమోహన మాయచే నేను సన్మోహితుణ్ణి కాకుండా అనుగ్రహించు. శ్రీరాముడు, అది జరిగిపోతుందిలే, ఇంకా మరేదైనా వరం కోరుకో అన్నాడు. అందుకు నారదుడు, మరేమీ వద్దు, కేవలం భక్తి ఉంటే చాలు అన్నాడు. ఈ భక్తిని పొందడం ఎలాగో తెలుసా? ప్రప్రథమంగా సాధు సాంగత్యం నెరపాలి. సాధు సాంగత్యం చేయటం వల్ల భగవద్విషయాల పట్ల శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ పిదప నిష్ట ఏర్పడుతుంది.
అప్పుడు కేవలం భగవంతుణ్ణి గురించిన విషయాలు తప్ప అన్యమైనవి ఏవి వినటానికి ఇచ్చ కలగదు. ఆయన కార్యాలను మాత్రమే చేయాలన్న ఇచ్చ కలుగుతుంది. నిష్ట పిమ్మట భక్తి, అటుపైన భావం, తర్వాత మహాభావం, ప్రేమ ఆఖరణ సత్వస్తు ప్రాప్తి. మహాభావం ప్రేమ అవతార పురుషులకు మాత్రమే కలుగుతాయి. సంసార జీవుల జ్ఞానాన్ని, భక్తుల జ్ఞానాన్ని అవతార పురుషుల జ్ఞానంతో పోల్చలేము. సంసార జీవుల జ్ఞానం దీపపు వెలుగు లాంటిది. ఆ వెలుగు కేవలం గదికి మాత్రమే పరిమితమై ఉంటుంది. గదిలోని వస్తువులు మాత్రమే చూడగలుగుతాం. ఆ జ్ఞానంతో తిండి తిప్పలు, ఇంటి వ్యవహారాలు, సరిదిద్దుకోవటం, దేహ సంరక్షణ, పిల్లలను పెంచటం, కేవలం ఇటువంటి పనులు మాత్రమే సాధ్యం. భక్తుడి జ్ఞానం చంద్రుని వెలుగు లాంటిది. గది లోపలి వస్తువులు, బయట వస్తువులు రెండు కనిపిస్తాయి. అయితే చాలా దూరంగా ఉన్న వస్తువులు లేక చాలా చిన్న వస్తువులు ఆగుపించవు. అవతార పురుషుల జ్ఞానం సూర్యప్రకాశం లాంటిది. లోపల బయట చిన్న పెద్ద అన్ని వస్తువులు కనిపిస్తాయి. సంసార జీవుల మనస్సు బురద నీటి లాంటిది అన్నమాట. నిజమే. అయితే చిల్లగింజలు వేసి దాన్ని మళ్ళీ పరిశుద్ధం చేయవచ్చు. వివేక వైరాగ్యాలే చిల్లగింజలు. ఇప్పుడు శ్రీరామకృష్ణ శివపూర్ భక్తులతో మాట్లాడసాగారు. ఆయన వారితో, మీరేమైనా అడగదలుచుకున్నారా అన్నారు. అయ్యా, మీ మాటలన్నీ వింటూనే ఉన్నాం అన్నాడు భక్తుడు. అవును, ఆ విధంగా శ్రవణం చేస్తూ ఉండటం మంచిది. అయితే తగిన సమయం రాకుండా ఏది జరగదు. జ్వరం విపరీతమైనప్పుడు క్వినైన్ ఇవ్వటం వల్ల ఏం ప్రయోజనం? ఫీవర్ మిక్సర్ ఇచ్చాక విరోచనం అవుతుంది, జ్వరం తగ్గుముఖం పడుతుంది, అప్పుడు క్వినైన్ ఇవ్వవలసి ఉంటుంది. కొంతమందికి క్వినైన్ ఇవ్వకపోయినా సరే జ్వరం దానంతరదే తగ్గిపోతుంది. పిల్లవాడు నిద్రపోయే ముందు తన తల్లితో, అమ్మ నాకు బయలుకి పోవలసి వచ్చినప్పుడు నిద్రలేపు అన్నాడు. తల్లి, నాయన నిన్ను లేపవలసిన అవసరం లేదు, అది వచ్చినప్పుడు ఆ అవసరమే నిన్ను లేపుతుంది అని చెప్పింది. ఇక్కడికి వచ్చే భక్తులతో పాటు పడవలో వారి స్నేహితులు కొందరు వస్తూ ఉంటారు. వారికి భగవత్ ప్రసంగాలు రుచించవు. ఇక్కడ ఉన్నంతసేపు వారు ఆ భక్తుణ్ణి వెళదాం పద వెళదాం పద అంటూ ఉంటారు. అతడు బయలుదేరే సూచనలు ఏవి కనబడుచున్నప్పుడు వారు లేచి, మేము పడవలో నీ కోసం ఎదురు చూస్తుంటాం అని చెప్పి వెళ్ళిపోతారు. మొదటిసారి మానవ జన్మ ఎత్తిన వాడికి సుఖభోగాలు అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని పనులు చేయందే ఆధ్యాత్మిక చైతన్యం కలగదు. శ్రీరామకృష్ణులు సరుగుడు తోపు వైపు వెళ్ళనున్నారు. అధరచందకార మొగసాల్లో మాతో ఇలా అన్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నా మనోస్థితి గురించి నువ్వేమనుకుంటున్నావు? అందుకు మా నవ్వుతూ, అయ్యా, మీరు బయట అమాయకంగా కనిపించిన లోపల గంభీరులు, మిమ్మల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అవును, ఇది సిమెంట్ ఫ్లోర్ లాంటిది. జనం పైన కనిపిస్తున్న దాన్నే చూస్తారు, లోపల ఏ ఏ వస్తువులు ఉన్నాయో వారికి తెలియదు. సమయం 4 గంటలు కావస్తోంది. చాందినీ ఘాట్ నుండి బలరామాది భక్తులు పడవలో కలకత్తాకు తిరిగి వెళ్తున్నారు. గంగలో పోటు బయలుదేరింది. పైగా దక్షిణపు గాలి వీస్తోంది. అందువల్ల వారు త్వరగా కలకత్తా చేరుకోగలరు. తరంగాల మృదుమధుర నాదంతో గంగానది శోభాయమానంగా ఒప్పారుతోంది. బలరాం పడవ బాగ్బజార్ వైపుగా సాగిపోతోంది. పడవ కనుమరుగయ్యే వరకు మా అట్లే దాన్ని చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత అతడు శ్రీరామకృష్ణ వద్దకు వచ్చాడు. ఆయన సరుగుడు తోపుకు వెళ్ళటానికి వసారా మెట్లు దిగుతున్నారు. ఆకాశంలో వాయువ్య దిశగా నీలిమేఘాలు మనోహరంగా దోగాడుతున్నాయి. శ్రీరామకృష్ణ అన్నారు, వర్షం వస్తుందా? కాస్త గొడుగు తీసుకురా. మా వెళ్ళి గొడుగు తీసుకొచ్చాడు. శ్రీరామకృష్ణులు మా బయలుదేరారు. వెంట లాటు కూడా ఉన్నాడు. పంచవటిని చేరుకున్నాక శ్రీరామకృష్ణుల లాటును, నువ్వు ఈ మధ్య చిక్కిపోతున్నావు ఎందుకు అని అడిగారు. అందుకు లాటు,
ఏమీ తినలేకపోతున్నానండి అన్నాడు. శ్రీరామకృష్ణుడు, ఓ వేరే కారణమేది లేదు కదా, వాతావరణం బాగుండలేదు, బహుశా ఎక్కువగా ధ్యానం చేస్తున్నావేమో. ఇలా అంటూ మాతో, నీతో ఒక మాట చెప్పాలి, రాకాలు లేని సమయంలో బాబురామును వచ్చి ఒకటి రెండు రోజులు నాకు తోడుగా ఉండమని చెప్పు, లేకుంటే నాకు ఎంతో బాధ కలుగుతుంది. అలాగేనండి, నేను చెప్పి చూస్తాను అన్నాడు మా. సరళ నిష్కపట హృదయులే భగవంతుణ్ణి పొందగలరు, బాబురాం అటువంటి వ్యక్తే కదా అని శ్రీరామకృష్ణులు మాను అడుగుతున్నారు. తర్వాత ఆయన అక్కడి నుండి సరుగుడు తోపుకు వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆయన తిరిగి రావటం మా లాటువులు పంచవటి నుండి చూశారు. ఆయన వెనక ఆకాశం నీలి మేఘాలతో క్రమ్మి ఉంది, దాని ప్రతిబింబం గంగానదిలో ప్రతిఫలిస్తోంది, దానితో గంగాజలం కృష్ణవర్ణంలో అగుపిస్తోంది. స్వయంగా భగవంతుడే భక్తుల నిమిత్తం మర్త్యలోకంలో మానవ రూపానికి అవతరించినట్లు శ్రీరామకృష్ణులు వేంచేస్తున్నారు. కల్మషహారిణి హరిపాద పద్మ సంధ్యాత అయిన పవిత్ర భాగీరథి తీరాన నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. ఆయన సల్పిన కఠోర సాధనలకు పొందిన మహోన్నత ఆధ్యాత్మిక స్థితులకు మేము సాక్ష్యం, ఆయనకు ఇవే మా జోహార్లు అన్నట్లుగా చెట్లన్నీ తలలు ఊపుతున్నాయి. ఆహా, ఆ పరమహంస సమక్షాన మానవులే కాక పశుపక్ష్యాదులు, చెట్టు చేమలు, ధూళి రేణువులు సైతం పరమ పావంతను సంతరించుకున్నాయి. శ్రీరామకృష్ణులు తమ గదికి తిరిగి వచ్చి చిన్న మంచంపై కూర్చున్నారు. బలరాం ఇచ్చిన మామిడి పళ్ళు కొన్ని అక్కడున్నాయి. ఆయన రామ్ చటర్జీతో, ఈ పళ్ళు మీ పిల్లవాడి కోసం తీసుకువెళ్ళు అని చెప్పారు. గదిలో నవాయి చైతన్య కూర్చుని ఉన్నాడు. అతడు ఎరుపు రంగు పంచ ధరించి ఉన్నాడు. తరువాత శ్రీరామకృష్ణులు ఉత్తరం వైపు ఉన్న పొడవాటి వసారాలోకి వెళ్ళి హాజరాతో మాట్లాడసాగారు. ఆయన కోసం ఒక బ్రహ్మచారి హరితాల్ భస్మం పంపాడు. సంభాషణ దాని గురించే నడుస్తోంది. శ్రీరామకృష్ణులు, ఆ బ్రహ్మచారి పంపిన మందు బాగా పనిచేస్తోంది, అతడు సజ్జనుడు అన్నారు. అందుకు హజ్రా, పాపం అతడు సంసారంలో చిక్కుకుపోయాడు, కొన్నగర్ నుండి నవాయి చైతన్యం వచ్చాడు, గృహస్థ అయి ఉండి కూడా ఎర్ర పంచ కట్టుకున్నాడు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, నేనేం చెప్పగలను, భగవంతుడే స్వయంగా ఈ మనుష్య రూపాలన్నింటినీ ధరించున్నట్లు నేను గాంచుతున్నాను, అందువల్లనే ఎవరికి ఏమీ చెప్పలేను. శ్రీరామకృష్ణులు మళ్ళీ గదిలోకి వచ్చారు. నరేంద్రుడి గురించి ప్రస్తావన వచ్చింది. నరేంద్రుడు మళ్ళీ వ్యాజ్యంలో ఇరుక్కున్నాడు అన్నాడు హజ్రా. అతడు శక్తిని అంగీకరించడు, దేహాన్ని ధరించినప్పుడు శక్తిని అంగీకరించాలి అన్నారు శ్రీరామకృష్ణులు. నేను కనుక శక్తిని అంగీకరిస్తే అందరూ నన్నే అనుసరిస్తారు, అందువల్లనే నేను శక్తిని అంగీకరించగలను అంటాడు నరేంద్రుడు అన్నాడు హజ్రా. అయితే అంత దూరం పోవటం మంచిది కాదు, ఇప్పుడు జగజ్జనని అధికార పరిధిలోకి వచ్చాడు, ఆఖరికి జడ్జి అయినా సరే సాక్ష్యం ఇవ్వాలంటే వచ్చి సాక్షిభవంలో నిలబడవలసిందే. ఇలా అంటూ మాతో, ఇటీవల నువ్వు నరేంద్రుని కలుసుకోలేదా అని అడిగారు. లేదండి, ఈ మధ్య కలుసుకోలేదు అన్నాడు మా. ఒకసారి అతన్ని బండిలో తీసుకురా అని హజ్రాతో, అది సరే, నరేంద్రుడికి ఇక్కడతో సంబంధం ఎటువంటిదో చెప్పు. అతడు మీ నుండి సహాయం ఆశిస్తున్నాడు అన్నాడు హజ్రా. మరి భవనాథ్ సంగతి ఏమిటి, మంచి సంస్కారాలు లేకుంటే ఇక్కడికి ఇంతగా వస్తాడా? ఇంకా హరీష్ లాటూల్ సంగతి ఏమిటి, ఎప్పుడు ధ్యానం చేస్తుంటారు కదా అన్నారు శ్రీరామకృష్ణ. వారు సదా ధ్యానం చేయవలసిన అవసరం ఏమిటి, ఇక్కడ ఉంటూ మీ సేవ చేస్తే అది వేరే సంగతి అన్నాడు హజ్రా. బహుశా నువ్వు చెప్తోంది నిజమే కావచ్చు, అయినా ఏం పర్వాలేదు, వారి బదులు వేరే ఎవరైనా వస్తారు. హజ్రా గది నుండి బయటకు వెళ్ళిపోయాడు. సాయంకాలం కావడానికి ఇంకా సమయం ఉంది. శ్రీరామకృష్ణులు గదిలో మాతో ఏకాంతంగా మాట్లాడుతున్నారు. ఆయన మాతో,
అది సరే, భావావస్థలో మాట్లాడే నా మాటలు జనాన్ని ఆకర్షిస్తాయా? అవునండి, ఎంతగానో ఆకర్షిస్తున్నాయి అన్నాడు మా. జనం నా గురించి ఏమనుకుంటారు? నన్ను భావావస్థలో చూస్తే వారికి ఏమైనా అర్థమవుతుందా? ఒకే ఆధారంలో జ్ఞానం, ప్రేమ, వైరాగ్యం అన్నీ మేళవించున్నాయి. పైకి సహజ స్థితి విరాజిల్లుతున్నట్లు తెలియవస్తోంది. లోపల అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాలు ఎన్నో పెద్ద పెద్ద ఓడల్లా ప్రయాణం చేశాయి. అయినప్పటికీ సహజమైన స్వభావం ఉండనే ఉంది. ఆ స్థితిని చాలామంది అర్థం చేసుకోలేరు, కానీ కొంతమంది అది చూసే ఆకర్షితులవుతున్నారు అన్నాడు మా. గోస్పారా శాఖలు భగవంతుని సహజునిగా పేర్కొంటారు. స్వయంగా సహజ స్వభావం కాందే సహజుణ్ణి పొందలేమని కూడా అంటారు. నాకు అహం అంటూ ఏమైనా ఉందా అని అడిగారు శ్రీరామకృష్ణుడు. ఆ కొద్దిగా ఉందండి. శరీర సంరక్షణార్థం, భక్తి భక్తుల నిమిత్తం వారికి జ్ఞానోపదేశం చేయటానికి కొద్దిగా ఉంచుకున్నారు. ఇది కూడా మీరు జగజ్జనని ప్రార్థించి నిలుపుకున్నారు అన్నాడు మా. ఓహో, అది నేను నిలుపుకోలేదు, ఆమె ఈ అహంభావన్ను నిలిపింది. అది సరే, భావపారవశ్యతలు ఎలా గుప్పిస్తాను? మీరు చెప్పినట్లు మనస్సు షష్ఠభూమిని అధిరోహించినప్పుడు భగవంతుని రూపదర్శనాలు కలుగుతాయి. ఆ తర్వాత మాట్లాడడం ప్రారంభించినప్పుడు మనస్సు పంచమభూమికి దిగొస్తుంది అన్నాడు మా. భగవంతుడే అంతా చేస్తున్నాడు, నాకు ఏమీ తెలియదు. అవునండి, అందుకే కదా జనులు మీ పట్ల ఇంతగా ఆకర్షితులవుతున్నారు అన్నాడు మా. మరలమ్మ, మహాశయ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. శాస్త్రాల్లో రెండు రకాలుగా చెప్పబడింది. ఒక పురాణంలో శ్రీకృష్ణుడు చిదాత్మగాను రాధాదేవి చిత్శక్తిగాను వర్ణింపబడి ఉంది. మరో పురాణంలో శ్రీకృష్ణుడే కాళి ఆజ్యాశక్తిగా చెప్పబడింది అన్నాడు. దేవీ పురాణం ప్రకారం కాళీయే శ్రీకృష్ణుని రూపాన్ని ధరించింది. అయితే దానివల్ల కలిగే నష్టం ఏమిటి? భగవంతుడు అనంతుడు, ఆయన మార్గాలు కూడా అనంతమే అన్నారు శ్రీరామకృష్ణుడు. ఈ మాటలు విని మా కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత ఇలా అన్నాడు, ఓ ఇప్పుడు అర్థమైందండి. మీరు చెప్పినట్లు మేడ ఎక్కటమే ప్రధానం. తాడు పుచ్చుకునో, వెదురుగడ పట్టుకునో, లేక ఏదో ఒక ఉపాయం ద్వారా ఎక్కడమే ప్రధానం అన్నాడు. మరల శ్రీరామకృష్ణుడు, ఈ మాత్రం అర్థం చేసుకున్నది కూడా భగవంతుని కృపతోటే. భగవత్కృప కలిగిందే సంశయాలు సమసిపోవు. కావలసిందల్లా ఏదో ఒక విధంగా ఆయన పట్ల భక్తి కలగటమే, ప్రేమ జనించటమే. నానా విషయాలను తెలుసుకోవాల్సిన అగత్యం ఏమిటి? ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళినప్పుడు ఆయన పట్ల ప్రేమ కలిగితే ఇక పని జరిగిపోయినట్లే. ప్రేమ కలిగినప్పుడే ఆయన్ను పొందగలం. అటుపైన అవసరం అనిపిస్తే ఆయనే అన్ని విషయాల గురించి, అన్ని మార్గాల గురించి తెలియపరుస్తాడు. భగవంతుని పట్ల ప్రేమ కలిగితే చాలు. నానా తర్క వితర్కాలతో ఏమిటి అవసరం? మామిడి పండు తినటానికి వచ్చావు, మామిడి పండు తిను. కొమ్మలెన్ని, ఆకులెన్ని, వీటన్నిటినీ లెక్క పెట్టవలసిన అవసరం లేదు. హనుమంతుడి భావం కావాలి. అతడు ఇలానే వాడు, నేను తిథివార నక్షత్రాలు ఏవి ఇరగను, నేను కేవలం రామచింతన చేస్తాను. ఇప్పుడు కర్మలను పూర్తిగా తగ్గించివేసి భగవంతునిపై మనస్సు నిలపాలన్న ఇచ్ఛ కలుగుతోంది అన్నాడు మా శ్రీరామకృష్ణులతో. అందుకు శ్రీరామకృష్ణులు, ఆహా, అంతకంటే కావాల్సింది మరేముంది? అయితే జ్ఞాని నిర్లిప్తుడే సంసారంలో మనగలడు. అవునండి, అయితే నిర్లిప్తులం అవటానికి ప్రత్యేక శక్తి అవసరం కదా అన్నాడు మా. ఆ మాట నిజమే. అయితే గతంలో నువ్వు బహుశా సంసార జీవితాన్ని కోరుకుని ఉంటావు. కృష్ణుడు రాధాదేవి హృదయంలోనే ఉండేవాడు. అయితే రాధాదేవికి మానవ రూపంలో క్రీడించాలన్న ఇచ్ఛ కలిగింది. అందుచేతనే బృందావనంలో అన్ని లీలలు ప్రదర్శింపబడ్డాయి. ఈ సాంసారిక కర్తవ్యాలన్నీ తగ్గిపోయేలా భగవంతుణ్ణి ప్రార్థించు. మనస్సుతో త్యజిస్తేనే చాలు అన్నారు శ్రీరామకృష్ణుడు.
మీరు చెప్పేది బాహ్యంగా సన్యసించలేని వారికి వర్తిస్తుంది. అయితే ఉన్నత శ్రేణికి చెందినవారు బాహ్యంగానూ తేజిస్తారు, అంతరంగంలోనూ తేజిస్తారు అన్నాడు మా. శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ మాట్లాడసాగారు. వైరాగ్యం గురించి ఇందాక నేను చెప్పిన మాటలు విన్నావు కదా? అవును, విన్నానండి. వైరాగ్యం అంటే ఏమిటో కాస్త చెప్పు చూద్దాం. వైరాగ్యం అంటే అర్థం కేవలం సంసారం పట్ల విరక్తితో ఉండటమే కాదు. వైరాగ్యం అంటే భగవంతుని పట్ల అనురక్తి, సంసారం పట్ల విరక్తి అన్నాడు మా. అవును, సరిగ్గా చెప్పావు. సంసారంలో ధనం అవసరమే. అయితే దానికోసం ఎక్కువగా చింతన చేయవద్దు. యదృచ్ఛాలాభ, ఇదే మంచిది. సంచయం చేయాలని ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవద్దు. భగవంతునికి మనోప్రాణాలను సమర్పించిన వారు, ఆయన భక్తులుగా ఉండి ఆయనకు శరణాగతులైన వారు వీటన్నిటి గురించి అంతగా ఆలోచించరు. ఎత్ర ఆయ తత్ర వ్యయ, ఎలా సంపాదిస్తారో అలాగే ఖర్చు పెట్టేస్తారు. ఒకవైపు నుండి ధనం వస్తూ ఉంటుంది, మరోవైపు నుండి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇదే సంగతి గీతలో యదృచ్ఛాలాభ అని చెప్పబడింది. శ్రీరామకృష్ణుడు హరిపదుని గురించి మాట్లాడుతూ, హరిపదుడు ఆ రోజు వచ్చాడు అన్నారు. అందుకు మా నవ్వుతూ, హరిపదుడికి హరికథ చెప్పటం తెలుసు. ప్రహ్లాద చరిత్ర, శ్రీకృష్ణ జననం వీటన్నింటినీ చక్కగా స్వరయుక్తంగా పాడతాడు అన్నాడు. అవునా? ఆ రోజు అతడి కళ్ళు చూశాను, అంతర్ముఖమై ఉన్నాయి. ఏమిటి, ఎక్కువగా ధ్యానం చేస్తున్నావా అని అడిగాను. అతడు తల వంచుకుని కూర్చుండిపోయాడు. అప్పుడు నేను ఇంతగా మితిమీరి చేయవద్దు అని చెప్పాను. సంధ్యా సమయం అయింది. శ్రీరామకృష్ణులు జగజ్జనని నామాన్ని స్మరిస్తూ అంతర్ముఖులయ్యారు. కాసేపటి తర్వాత ఆలయాల్లో హారతులు ప్రారంభమయ్యాయి. శ్రావణ శుక్ల ద్వాదశి జలన్ ఉత్సవం రెండవ రోజు. చంద్రోదయం అయింది. ఆలయం, ఆలయ ప్రాంగణం, ఉద్యానవనం అన్నీ చంద్రుని చల్లని వెన్నెలలో స్నానం చేస్తున్నాయి. క్రమక్రమంగా సమయం రాత్రి 8 గంటలయ్యింది. గదిలో రాఖాల్, మాలు శ్రీరామకృష్ణులతో పాటు కూర్చునున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, బాబురావు అయ్యి బాబోయ్ సంసారమా అంటాడు. అతడు ఇటువంటి మాటలు ఎక్కడో విని ఉంటాడు. సంసారం గురించి అతడికి ఏం తెలుసునని, అతడో బాలుడు అన్నాడు మా. అది నిజమే. నువ్వు నిరంజన్ను చూసావు కదా, కల్లాకపటం అంటే ఏమిటో ఎరుగని సరళ స్వభావం అతడిది అన్నారు శ్రీరామకృష్ణులు. అవునండి, అతడి ముఖంలో కళ ఉంది, కళ్ళలో ఎంతో తేజస్సు కానవస్తుంది అన్నాడు మా. కేవలం కళ్ళే కాదు, అతడి సమస్త రూపము ప్రకాశిస్తుంది. ఇంట్లోని వారు అతడికి వివాహం చేయి తలపెట్టారు. అందుకతడు, ఎందుకు మీరంతా కలిసి నన్ను ముంచివేయాలని చూస్తున్నారు అన్నాడు. పగలంతా ఎముకలు విరిగేలా పనిచేసి వచ్చి సాయంకాలం భార్య వద్ద కూర్చుంటే ఎంతో ఆనందం కలుగుతుందని లోకులు అంటుంటారు. అవునండి, ఆ భావంలో ఉన్నవారికి అలా ఆనందం కలుగుతుంది అన్నాడు మా. మరలమ్మ రాఖాలతో, మనకు పరీక్ష జరుగుతోంది, ఇది మనకు చాలా ముఖ్యమైన ప్రశ్న అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇరుగు పొరుగు వారితో తల్లి ఇలా అంటుంటుంది, మా అబ్బాయిని ఒక ఇంటి వాడిని చేస్తే నేను నిశ్చింతగా ఉంటాను, అతడు ఎండలో మాడి వచ్చినప్పుడు కాస్త సాంతన పొందుతాడు. అవునండి, రకరకాల తల్లిదండ్రులు ఉన్నారు. న్యాయని అయిన తండ్రి తన కుమారుణ్ణి వివాహ బంధంలో ఇరికించడు. అలా కాకుండా తండ్రి ఒకవేళ కుమారుని వివాహం చేసినట్లయితే ఇక ఆ తండ్రి జ్ఞానం గురించి చెప్పడానికి ఏముంటుంది అన్నాడు మా. శ్రీరామకృష్ణులు ఆహ్లాదంగా నవ్వసాగారు. అథర్సేన్ కలకత్తా నుండి వచ్చాడు. శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి కాసేపు కూర్చున్నాడు. తర్వాత లేచి ఆలయాల సందర్శనానికే వెళ్ళాడు. మా కూడా కాళీమాతను దర్శించి శివాలయాల మధ్య ఉన్న చాందినీ ఘాట్ వద్ద ఒంటరిగా కూర్చున్నాడు. వెన్నెల కాంతిలో గంగానది తలతళలాడుతుంది. మా శ్రీరామకృష్ణుల అద్భుత జీవితం గురించి తలపోస్తున్నాడు. ఆయన అత్యున్నత సమాధి స్థితులు, నిరంతర భావావేశం, అనర్గళంగా చేసే భగవత్ ప్రసంగాలు, భక్తుల పట్ల అపరిమిత వాత్సల్యం,
పసిబాలిని పోలిన స్వభావం ఇత్యాదుల గురించి ఆలోచిస్తున్నాడు. ఇంతకు ఈ వ్యక్తి ఎవరు? భక్తులను ఉద్ధరించడానికై భగవంతుడే మానవ రూపం ధరించి వచ్చినవాడా అని తలస్తున్నాడు. కాసేపటికి అధర్మాలు మళ్ళీ శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. అధర్ ఆఫీస్ పని మీద చిట్టగాంగ వెళ్ళి వచ్చాడు. అతడు అక్కడ దర్శించిన చంద్రనాథ్ తీర్థం, సీతాకుండల గురించి ముచ్చటిస్తున్నాడు. అధర్, సీతాకుండలో నాలుకల్లా నీటి మీద అగ్నిజ్వాలలు చెలరేగుతూ ఉంటాయి అన్నాడు. అదెలా సాధ్యం అన్నారు శ్రీరామకృష్ణులు. నీటిలో భాస్వరం ఉన్న కారణాన అలా జరుగుతుంది అన్నాడు అధర్. ఇంతలో రామ్ చటర్జీ గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతన్ని ప్రశంసిస్తూ అధర్తో ఇలా అన్నారు. రాము ఉన్నాడు కాబట్టి మనం నిశ్చింతగా ఉండగలుగుతున్నాం. ఇతడు హరీష్, లాటు మొదలైన వారిని పిలిచి మరీ భోజనం పెడుతుంటాడు. వారు ఏ చెట్టు కిందనో ధ్యానమగ్నులై ఉంటారు. ఇతడు వారిని వెతికి తీసుకువచ్చి అన్నం తినేలా చేస్తాడు అన్నారు. శనివారం సెప్టెంబర్ 6, 1884. సమయం మధ్యాహ్నం దాదాపు 3 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణుల భక్తులతో పాటు అధర్ ఇంట్లో 2వ అంతస్తు కచేరీ చావిళ్ళలో ఆసీనులై ఉన్నారు. నరేంద్రుడు, ముఖర్జీ సోదరులు 2, భవనాథ్, మా, చునీలాల్, హాజ్రా ప్రభుత్వులు అక్కడే ఉన్నారు. భక్తులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేస్తున్నారు. మా ప్రణామం చేశాక ఆయన అధర్తో, నితాయి డాక్టర్ రాడా అని అడిగాడు. నరేంద్రుడు పాటలు పాడనున్నాడు. అందుకొరకు సన్నాహాలు జరుగుతున్నాయి. నరేంద్రుడు తంబూరా శృతి సరిచేస్తున్నప్పుడు ఒక తీగ తెగిపోయింది. శ్రీరామకృష్ణులు, అరే ఇదేమిటి ఇలా చేశావు అన్నారు. అటుపై నరేంద్రుడు తంబురా వదిలి తబలా వాయించసాగాడు. శ్రీరామకృష్ణులు, నువ్వు తబలా వాయిస్తుంటే ఎవరో నా చెంపలు వాయిస్తున్నట్టు అనిపిస్తోంది అన్నారు. నరేంద్రుడు కీర్తన గీతాల గురించి మాట్లాడుతూ, కీర్తనలలో తాళం గొడవలేదు, అందుకనే అవి అంతగా పాపులర్ అన్నాడు. శ్రీరామకృష్ణులు, అలా ఎందుకంటావు? అవి కరుణాపూరితం కాబట్టే లోకులు వాటిని అంతగా ఇష్టపడతారు. నరేంద్రుడు పాడసాగాడు. మధురం మధురం నీ శుభనామం, మధురం మధురం నీ శుభనామం, మధురం మధురం నీ నామం, మధురం మధురం నీ నామం, దీనజనావన దీనశరణ్య, మధురం మధురం నీ శుభనామం, మధురం మధురం నీ నామం. ఈలాగు వ్యర్థముగ నా దినములన్నీయు గడపవలసినదేన దేవా, ఈలాగు వ్యర్థముగ నా దినములన్నీయు గడపవలసినదేన దేవా, రాత్రింబగళ్ళు నేనార్తితో వేచి తిని ఆశాపథము వైపు దేవా, విశ్వనాథుడవీవు పిచ్చగాడను నేను ఎలాగు హృది నిలువమని వేడగలను, బిచ్చగాడవు నేను ఎలాగు హృది నిలువమని వేడగలను, ఇలాగు వ్యర్థముగ నా దినములన్నీయు గడువవలసినదేన దేవా, నా పీదయదను కుడిసె తలుపులు బాగా తెరువబడి ఉన్నవి దేవా, నా బీదయదను కుడిసె తలుపులు బాగా తెరువబడి ఉన్నవి దేవా, దయయుంచి ఒకసారి దానిలోనికి వచ్చి హృదయ దాహము తీర్చరావా, ఈలాగు వ్యర్థముగ నా దినములన్నీయు గడపవలసినదేన దేవా. శ్రీరామకృష్ణులు నవ్వుతూ హజ్రాతో, నరేంద్రుడు నన్ను మొదటిసారి కలుసుకున్నప్పుడు ఇదే పాట పాడాడు.
నరేంద్రుడు మరి రెండు పాటలు పాడాడు. పితప వైష్ణవ చరణ్, మధురలో శ్రీకృష్ణను చూసి గోపికలు పడిన ఆవేదనను వ్యక్తం చేసే పాటను పాడాడు. శ్రీరామకృష్ణుడు వైష్ణవ చరణ్తో పాడవే ఓ వీణ ప్రభునామ గానము అన్న పాట పాడు అన్నారు. వైష్ణవ చరణ్ పాడసాగాడు. పాడవే ఓ వీణ ప్రభునామ గానము శ్రీహరినామ గానము, పాడవే ఓ వీణ ప్రభునామ గానము శ్రీహరినామ గానము, హరిచరణ కృపలేక పరతత్వమగుపడదు పాడవే ఓ వీణ, అవగతము కాదసలు హరిభజన దుఃఖహరము, పలికించు హరిభజన పలికించు కృష్ణ భజన, పాడవే ఓ వీణ ప్రభునామ గానము శ్రీహరినామ గానము, హరిదయనామీద బరపిన భయపడను ఒక మారు హరిభజన గావింపు మో వీణ, పాడవే ఓ వీణ ప్రభునామ గానము శ్రీహరినామ గానము, ఈ మణులు దిగదుడుపు హరినామమణి ముందు వ్యర్థముగ కాలము గడచనని గోవింద, పాడవే ఓ వీణ ప్రభునామ గానము శ్రీహరినామ గానము, వగచి దుఃఖాబ్దినిక పయనించనని పలికే, వగచి దుఃఖాబ్దినిక పయనించనని పలికే, గతిలేని మార్గముల పయనించనని పలికే, పాడవే ఓ వీణ ప్రభునామ గానము శ్రీహరినామ గానము. పాట వింటూ శ్రీరామకృష్ణులు భావపరవశులు అవుతున్నారు. ఆహా ఆహా హరిపోల్ హరిపోల్ అంటూ బాహ్యస్పృహను కోల్పోయి సమాధి స్థితులయ్యారు. భక్తులు వారి చుట్టూ కూర్చుని అద్భుత దృశ్యాన్ని చూస్తున్నారు. గది అంతా భక్తులతో నిండిపోయింది. అటుపై గాయకుడు చైతన్యదేవుల కీర్తనలను గానం చేయటం మొదలుపెట్టగానే శ్రీరామకృష్ణులు లేచి నాట్యం చేయసాగారు. కొంతసేపటి తర్వాత కూర్చుని చేతులు బారజాపి ఒక మారు హరిభజనగా వింపు వీణ అనే చరణం పాడసాగారు. అలా పాడుతూనే మళ్ళీ సమాధి స్థితిని అందారు. ఆయనకు ఎదురుగా పెద్ద తలగడ ఒకటి ఉంది. ఆయన తల తూలి దానిపై పడింది. బాహ్యస్పృహ లేదాయే. శ్రీ గౌరాంగ సుందర నవ నటవర అంటూ గాయకుడు మరో పాట పాడాడు. ఈ పాట వింటూ శ్రీరామకృష్ణులు లేచి నిలబడి ప్రేమతో తన్మయులై నాట్యమాడే అనే పాట పాడుతూ ప్రేమావేశంతో నాట్యం చేయసాగారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి నరేంద్రాది భక్తులు వ్యవసిలై ఆయనతో పాటు కలిసి మనోహరంగా నాట్యం చేయసాగారు. నాట్యం చేస్తూనే శ్రీరామకృష్ణులు ఒక్కోసారి సమాధి స్థితిని వస్తున్నారు. అది అంతర్దశ. ఆ దశలో నోట పలుకులేదు. శరీరం కట్టెలా నిశ్చలంగా ఉండిపోయింది. అప్పుడు భక్తులు ఆయన చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తున్నారు. ఇలా కొంతసేపు గడిచిన తర్వాత చైతన్యదేవుల వలనే శ్రీరామకృష్ణులకు అర్థభావ దశ కలిగింది. అప్పుడు ఆయన ప్రేమోన్మత్తులై ఒడలు మరిచి నాట్యం చేయసాగారు. ఇప్పుడు కూడా నోట మాట మాత్రం లేదు. తర్వాత కొద్ది కొద్దిగా బాహ్యస్పృహ కలుగుతోంది. వెంటనే ఒక్కో చరణాన్ని అందుకుంటున్నారు. నేడు అధర్సేని ఇల్లు శ్రీవాసుని గృహంగా అలరారుతోంది. హరినామ సంకీర్తన భజనలు నృత్యం వీటి కోలాహలం వీధంతా వినిపిస్తోంది. దారిని వెళ్లే వాళ్ళందరూ ఈ మధుర భగవన్నామాన్ని విని అధర్ ఇంటి ముందు గుమిగూడసాగారు. ఈ విధంగా శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు భజనానందంలో ఓలలాడారు. కాసేపటి తర్వాత కూర్చున్నారు. భావపారవశ్యం కొద్దిగా ఉపశమించిందే కానీ పూర్తిగా తగ్గలేదు. ఆ స్థితిలో ఆయన నరేంద్రంతో అమ్మా వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన అనే పాట పాడమన్నారు. ఆయన మాటను శిరసావహించి నరేంద్రుడు ఆ పాట పాడాడు. పిదప శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో పరమానందపు ఎరుక సాగరు అనే పాట పాడమనేసరికి నరేంద్రుడు ఆ పాట కూడా పాడాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో ఆ పాట పాడవు, విజ్ఞాన గగనమున ప్రేమచంద్రుడు పూర్ణబింబమున ఉదయించను,
పెద్ద పాట కదా, కాస్త నెమ్మదిగా పాడు. నరేంద్రుడు ఆ పాట పాడాడు. శ్రీరామకృష్ణుడు బ్రహ్మానందపు మధుమత్తతలో పాట పాడిన ఆయన. నరేంద్రుడు పాడటం మొదలుపెట్టాడు. శ్రీరామకృష్ణుడు కూడా అతడితో స్వరం కలిపారు. బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలుచుండవే ఓ మనస, బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలుచుండవే ఓ మనస, భువిపై దొరలుచు పొరలుచు నేర్చుచు హరిని భజింపవే ఓ మనస, బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలుచుండవే ఓ మనస, ఆకాశమంతయు నీ గర్జనలచే మార్మృగింపవే ఓ మనస, చేతులెత్తుచు హరిని పాడుచు నృత్యము చేయవే ఓ మనస, బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలుచుండవే ఓ మనస, భువిపై దొరలుచు పొరలుచు నేర్చుచు హరిని భజింపవే ఓ మనస, మధురమైన మాధవు నామము మనుజులకీయవే ఓ మనస, పగలు రాత్రియ పరమానందము నందు నీతవే ఓ మనస, బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలుచుండవే ఓ మనస, భువిపై దొరలుచు పొరలుచు నేర్చుచు హరిని భజింపవే ఓ మనస, హరి ప్రేమ్రామృతమందు మునుగుచు ఖండన చేయవే కామమును, దాని చేత నీ జీవితమంతయు ధన్యతగాంచునే ఓ మనస, హరి ప్రేమామృతమందు మునుగుచు ఖండన చేయవే కామమును, దాని చేత నీ జీవితమంతయు ధన్యతగాంచునే ఓ మనస, బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలుచుండవే ఓ మనస, భువిపై దొరలుచు పొరలుచు నేర్చుచు హరిని భజింపవే ఓ మనస. తరువాత శ్రీరామకృష్ణులు భక్తులు కాసేపు విశ్రమించారు. నరేంద్రుడు శ్రీరామకృష్ణుల చెంత చేరి మెల్లగా, మీరు ఆ పాట ఒకసారి పాడరు అని అడిగాడు. శ్రీరామకృష్ణులు తమ గొంతు బొంగురుపోయిందన్నారు. కొద్దిసేపటి తర్వాత ఏ పాట అని అడిగారు. నరేంద్రుడు ఏమి లావణ్యము ఈ జగము నెల్ల అనే పాట అన్నాడు. శ్రీరామకృష్ణులు మెల్లగా పాడారు. ఏమి లావణ్యము ఈ జగము నెల్ల ఆహ్లాదమనరించి ఆనందమునను, రంజిల్లజేయుచు సంతృప్తిపరచు ఆ గౌరు నదియాకు నడిపించిరెవరు, ఏమి లావణ్యము ఈ జగమునెల్ల ఆహ్లాదమునరించి ఆనందమునను, రంజిల్లజేయుచు సంతృప్తిపరచు ఆ గౌరు నదియాకు నడిపించిరెవరు, ముంగురుల్ కుచ్చులై ఉంగరాల్ తిరిగి కప్పియుండిన మోము కాంతి చిమ్ముచును, కారుమేఘము నుండి మిరుగు మిరుమిట్లు గొలుపు మెరుపు తీగను బోలి మెరిసిపోయినది, ఏమి లావణ్యము ఈ జగము నెల్ల ఆహ్లాదమునరించి ఆనందమునను, రంజిల్లజేయుచు సంతృప్తిపరచు ఆ గౌరు నదియాకు నడిపించిరెవరు. అటుపై మరో పాట పాడారు. శ్రీకృష్ణుని ఎడబాటుకు తాళలేక ఒక గోపిక పాడిన పాట ఇది. కనరాడే ఓ చెలి నా కృష్ణుడు, కృష్ణరహితమైన గృహము చిన్నవోయినదే ఓ చెలియ, కనరాడే ఓ చెలి నా కృష్ణుడు, కృష్ణరహితమైన గృహము చిన్నవోయినదే ఓ చెలియ. పాట పాడాక శ్రీరామకృష్ణులు నరేంద్ర భవనాథ్ మొదలైన భక్తులతో సంభాషించసాగారు. ఆయన నవ్వుతూ, హజ్రా నాట్యం చేశాడా అని అడిగారు. ఏదో కాస్త అన్నాడు నరేంద్రుడు నవ్వుతూ. కాస్తేనా అన్నారు శ్రీరామకృష్ణులు.
అవునవును, అతడి పొట్ట కూడా నాట్యం చేసింది అన్నాడు నరేంద్రుడు. అందరూ నవ్వారు. శశిధర్ ఆతిథేయర శ్రీరామకృష్ణులను ఎందుకు ఆహ్వానించాలని అనుకుంటున్నాడు. ఈ విషయం ప్రస్తావనలోనికి వచ్చింది. ఆ ఆతిథేయం ఎందుకు పిలిచాడా అని అడిగాడు నరేంద్రుడు. అతడి ప్రవర్తన మంచిది కాదని విన్నాను అన్నారు శ్రీరామకృష్ణులు. మీరు మొదటిసారి శశిధర్ను కలిసినప్పుడు కూడా అతడు తాకిన గ్లాసులో నుండి నీరు త్రాగలేకపోయారు. అతడి ప్రవర్తన మంచిది కాదని మీకు ఎలా తెలుసు అని అడిగాడు నరేంద్రుడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇంతకు ముందు ఒకసారి సిహూర్ గ్రామంలో హృదయ్ ఇంట్లో కూడా ఇలాగే జరిగింది, హాజరాకి విషయం తెలుసు అన్నారు. అవును, ఆ రోజు మిమ్మల్ని దర్శించడానికి నాతో పాటు ఒక వైష్ణవుడు కూడా వచ్చాడు. అతడు వచ్చి కూర్చోగానే మీరు అతడి వైపు వీపు త్రిప్పి కూర్చున్నారు అన్నాడు హజ్రా. అతడు భ్రష్టుడని, పినతల్లితో కాపురం చేస్తున్నాడని తర్వాత తెలిసింది అని నరేంద్రుడితో, ఇవన్నీ నా మతిభ్రమలను మొదట్లో అనేవాడి అన్నారు శ్రీరామకృష్ణులు. నాకెలా తెలుసు, చూడబోతే ఇప్పుడు అన్నీ నిజమనే తోస్తున్నాయి అన్నాడు నరేంద్రుడు. నరేంద్రుడి ఉద్దేశం ఏమిటంటే, శ్రీరామకృష్ణులు భావస్థితుల్లో వ్యక్తి యొక్క స్వభావాన్ని క్షుణ్ణంగా పసిగట్టగలరు అని. ఈ విషయాన్ని అతడు పలుమార్లు పరీక్షించి నిర్ధారించుకున్నాడు. అధర్సేన్ శ్రీరామకృష్ణులకు భక్తులకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. వచ్చి అందరినీ భోజనానికి ఆహ్వానించాడు. శ్రీరామకృష్ణులు ముఖర్జీ సోదరులతో, ఏమిటి మీరు భోజనానికి రావటం లేదా అని అడిగారు. వారు వినయపూర్వకంగా వద్దులేండి అన్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, వీరు అన్నీ చేస్తుంటారు కానీ కేవలం భోజనం చేయటంలో సంకోచం ఎందుకో అన్నారు. ఒక తమాషా విషయం చెప్తాను వినండి. ఒక ఆమె మామగారి పేరు హరి, బావగారి పేరు కృష్ణ. ఆమె హరే కృష్ణ మంత్రాన్ని జపించాలనుకుంది. కానీ అలా పలికితే మామగారి బావగారి పేర్లు పిలిచినట్లు అవుతుంది. అందువల్ల ఆమె గరే కృష్ణ, గరే కృష్ణ, కృష్ణ కృష్ణ, గరే గరే, గరే రామ, గరే రామ, రామ రామ, గరే గరే అంటూ జపించసాగింది. అధర్ స్వర్ణకారుల కులానికి చెందినవాడు. అందువల్ల బ్రాహ్మణులైన భక్తులు కొందరు అతడి ఇంట భోజనం చేయటానికి సంకోచించేవారు. అయితే స్వయంగా శ్రీరామకృష్ణుడే అతడి ఇంట భోజనం చేయటం చూసిన తర్వాత వారి సంకోచం తొలగిపోయింది. రాత్రి 9 గంటలవుతోంది. నరేంద్రుడు, భవనాథ్ ఇతర భక్తులతో కలిసి శ్రీరామకృష్ణులు విందు ఆరగించారు. పిదప కచేరీ చావిడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు. ఆయన దక్షిణేశ్వరం తిరిగిపోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మర్నాడు ఆదివారం నాడు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల ప్రీత్యర్థం ముఖర్జీ సోదరులు సంకీర్తన జరపనున్నారు. పేరు మోసిన గాయకుడు శ్యామాదాస్ వచ్చి గానం చేయనున్నాడు. శ్యామాదాస్ వద్ద రామ్ సంగీతం నేర్చుకుంటున్నాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుని మరుసటి రోజు దక్షిణేశ్వరం రమ్మన్నారు. రేపు నువ్వు అక్కడికి రా, వస్తావు కదూ? ప్రయత్నిస్తానండి అన్నాడు నరేంద్రుడు. స్నానపానాదులన్నీ అక్కడే చేయవచ్చు అంటూ మాను చూపుతూ, ఇతడు కూడా అక్కడే భోంచేస్తాడు అని మరల మాతో, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పచ్చిమేమీ లేదు కదా? లేదండి, నేను కూడా వస్తాను అన్నాడు మా. నిత్యగోపాల్ బృందావనంలో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితమే చునీలాల్ అక్కడి నుండి తిరిగి వచ్చాడు. అతడి ద్వారా శ్రీరామకృష్ణులు నిత్యగోపాల్ క్షేమ సమాచారాలు తెలుసుకుని దక్షిణేశ్వరానికి బయలుదేరారు. మా తన శిరస్సును ఆయన పాదపద్మాలపై ఉంచి ప్రణామం చేశాడు. ఆయన వాత్సల్యం ఉట్టిపడే కంఠంతో మాతో, రేపు వస్తావు కదూ అన్నారు. నరేంద్రాది భక్తులతో, నరేంద్ర, భవనాథ్ మీరు కూడా రేపు రండి అన్నారు. నరేంద్రుడు, భవనాథ్ మొదలైన భక్తులు కూడా శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు. ఆయన అత్యద్భుత సంకీర్తనానందం, మనోహర నృత్య జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ భక్తులు ఆనందభరిత హృదయాలతో తమ తమ ఇళ్లకు పయనమయ్యారు. నేడు భాద్రపద బహుళ పాడ్యమి వెన్నెల పిండారబోసినట్లు ఉంది. శ్రీరామకృష్ణులు, భవనాథ్, హాజరా మొదలైన భక్తులతో కలిసి బండిలో దక్షిణేశ్వరం వైపుగా సాగిపోయారు.